పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం ప్రగతి రిసార్ట్లో డాక్టర్ జిబికే రావు గారి దగ్గర ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా అనారోగ్యాలు కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ వైపు ప్రపంచమంతా వెళ్తుంది పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేదు తినడానికి స్వచ్ఛమైన ఆహారం లేదు మానవ మనుగడకే ప్రమాదం త్వరలోనే ఉందని ఎంతోమంది సైంటిస్టులు చెప్తున్నారు మన జీవన విధానంలో మార్పులు చేసుకోకపోతే మనం ఇంకా వంద సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేము అని చెప్పి శాస్త్రీయంగా ఎంతోగానో చెప్తున్నారు కాబట్టి ఇకనైనా మనం మేల్కొని మారకపోతే మన మనగడ కష్టమే కాబట్టి మన మనవళ్ళు మన మనవరాళ్ళు బతికే సిచ్యువేషన్ ఈ భూమి మీద లేదు కాబట్టి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం హోలిస్టిక్ లివింగ్ అంటే ఏంటి అని ఎంతో చక్కగా ప్రూవ్ చేసి ఎన్నో లక్షల మందిని మోటివేట్ చేస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యాన్ మేడ్ బయోడైవర్సిటీ అన్నది ప్రగతి రిసార్ట్లో క్రియేట్ చేసిన డాక్టర్ జీబీకే రావు గారితో ఈరోజు మనం మనం పూర్తిగా హోలిస్టిక్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే ఎస్ సార్ చెప్పండి సార్ అసలు మనుషులు బతకడమే కష్టమైపోయింది మీరు ఆ రోజు నుంచి ఈరోజు దాకా చూస్తూ వస్తున్నారు మరి ఏంటి సార్ పరిష్కారం ఓషధిభ్యోనమా ఓషధులు ప్రకృతి మాతకు నీరాజనం అర్ధనారీశ్వరి అమ్మవారు అంటే ప్రకృతి ప్రకృతిని ప్రేమించినంతకాలం మనకి ఎలాంటి ఇబ్బందులు పర్యావరణ ముప్పులు కానీ ఆహారంలో వచ్చే సాత్విక ఆహారంలో కానీ మన జీవన లైఫ్ స్టైల్ మొత్తం హోలిస్టిక్ లైఫ్ లైఫ్ స్టైల్ అవుతుంది హోలిస్టిక్ హోలిస్టిక్ అంటే సాత్విక ఆహారం తీసుకోవటం మన ఆలోచనలు కూడా సాత్విక ఆహారంతోనే ఆలోచనలు కూడా జైసే అన్ ఐసే మన్ జైసే రస్ ఐసే ఖూన్ జైసే అగ్ని ఐసే వాక్ మనం చెప్తాం కదా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కావాలని ఈ త్రికరణ శుద్ధి దేనికోసం కావాలి త్రికరణ శుద్ధి మన ఇంద్రియాలని మనం జయించడానికి కోసం అందుకుని పశుపతి నాథ్ అనే పేరు కాట్మండ్ నేపాల్ నేపాల్ పశు పతి పశుపతి అంటే పశువులకి పత్తి పత్తి మనమంతా పశువులుగా ఉన్నాం అంటే ఎవరికి వాళ్ళు పశువు నుంచి పశువుకి పత్తిగా అవ్వాలి అంటే మన ఇంద్రియాలు అనేది మన చెప్పు చేతుల్లో ఉంటే పశు పతి అంటారు ఇంద్రియాలు మన చెప్పు చేతుల్లో లేవు వాళ్ళని పశువు అంటారు ఓకే అండ్ మనం పంచభూతాలు ఇక్కడికి వచ్చినప్పుడు పంచభూతాలు పృథ్వీ పృథ్వీకి వలన ఏమొస్తుంది వాసన మట్టి నుంచి మనం ఒక చిన్న చినుకుబడిందంటే భూమిలోంచి వచ్చే వాసన చాలా బ్యూటిఫుల్ అది ఆ వాసనని మనం ఏ విధంగా తలుస్తుంటే అమ్మవారి పాదాలుగా తలుస్తాం ఓకే పాదాలు తలిచి అట్లా పీల్చుకోవటంలో అది అమ్మవారిని తలుచుకోవటం ఉంటుంది ఆ పాదాలు యొక్క సువాసనలు అమ్మవారి పాదాలకి అంత సువాసన దానికి పసుపు అవసరం లేదు గంధం రాయసలేదు ఏమో ఇవన్నీ కూడా మన మానవ సహజంగా ప్రకృతి ఇచ్చింది భూమాత ఇచ్చింది అవి మనం రాసుకుంటూ మన ఆరోగ్యానికి మనం వాడుకుంటున్నాం పసుపు అట్లాగే అమ్మవారి తల వెంట్రుకలు నుంచి మంచి సువాసనలు వస్తాయి అంటారు అది కూడా అది ఏంటంటే ఈ ప్రకృతికి అమ్మవారు ఈ చెట్లు ఆ వెంట్రుకలే చెట్లు ఆ వెంట్రుకల నుంచి వచ్చే ఓషధులు మీకు రూట్స్ దగ్గర నుంచి బార్క్ దగ్గర నుంచి లీఫ్ దగ్గర నుంచి ఫ్రూట్ దగ్గర నుంచి ఫ్లవర్ దగ్గర నుంచి సీడ్ సువాసనలు వస్తాయి ఆ సువాసనలు ఆ ప్రకృతిలో వచ్చే మనం ఆ సువాసనను పిలిచడం వలన అమ్మవారిని మనం తెలుసుకోవటంలో అత్యద్భుతమైన ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటుందంటే అది అది యోగా అంటారు యోగము తపస్సు అంటే మనం కూర్చున్నప్పుడు అలా భావన మనం ఏదైతే అమ్మవారిని నేచర్గా తలుచుకుంటూ ఆ పాదాలు పరిమళాలని మనం ఆస్వాదిస్తూ అమ్మవారే ప్రకృతి అమ్మవారే ప్రకృతి బద్ద నారీశ్వరి పార్వతి అమ్మవారు ప్రకృతి ప్రకృతి అంటేనే అమ్మవారు అందువలన మనం ఆ యోగా మెడిటేషన్ అనే దాంట్లో కాన్సెప్ట్లో భగవంతుని స్మరించడం అనేది నువ్వు అమ్మవారు అనొచ్చు అయ్యవారు అనొచ్చు మీరు అల్టిమేట్గా అమ్మవారిని ఎలా స్టెప్ బై స్టెప్ చూపిస్తారు అది ఎలా పూజించాలి అనేది మొట్టమొదటి అమ్మవారి యొక్క ముఖ ముఖము గురించి చెప్తారు ఎర్రటి ముఖం కింద పెదవి కింద పెదవి ఇంకా ఎర్రటి దొండకాయలాగా కింద పెదవి కింద పెదవి కింద పెదవి గురించే చూపిస్తారు ఇప్పుడు మనం ఏదన్నా చూసేది ఏమన్నా పానీయం తీస్తున్నప్పుడు కింద పెదవి కనిపిస్తుంది మళ్ళీ దాని నుంచి రుచి చూసేప్పుడు నిన్నప్పుడు ఎప్పుడు కనిపించేది అంత సూక్ష్మంగా మనం చూసే పద్ధతి పెదవి ఇంకా అద్భుతమైన ఎరుపు అన్నమాట ముఖమే ఎరుపు ఇంకా పెదవి ఎరుపు అది చివరికి ఎలా తీసుకొస్తే సూక్ష్మాతి సూక్ష్మమైందిగా చూపిస్తారు అంటే ఆ డాట్లో అది అది మన యొక్క భగవంతుడు అంటే ద డాట్ ఆ డాట్ చివరికి దాని నుంచి ఇంకేం వెళ్తాం అది కూడా మనకి ఒక వెలుగు మనం అందుకే దీపం అన్న ఇంకేజ్ చేస్తున్నా ఇవన్నీ కూడా దాంట్లో భగవంతుడు చూడండి దీపంలో భగవంతుంది ఆ కాంతిలో కాంతి కాంతి అంటే చైతన్యం చైతన్య స్వరూపం చైతన్యం అనేది అక్కడ ఆ డాట్ నుంచి యూనివర్స్ మొత్తాన్ని ప్లానెట్స్ ఎక్కడ ఎలా ఉండాలి ఈ జీవరాశులు ఏ జీవరాశులు ఎలా ఉండాలి మొత్తం ఆధీనంలో ఉంటుంది కానీ స్వతంత్రత ఇచ్చింది ప్రతి జీవరాశికి స్వతంత్రత నువ్వు ఎలా జీవించాలి ఆ విధంగా నువ్వు జీవన విధానం బట్టి నెక్స్ట్ జన్మ నీకు ఎలా ఉంటుంది అనేది మంచి వాసన చూడాల్సింది నువ్వేదో చెడు వాసనలో నువ్వు అభినేయానికికో నువ్వు అటు దేవతల్లో పుట్టాలా ఇటు రాక్షసుల్లో పుట్టాలా నిర్ణయించేది మనమే అమ్మవారు కాదు అమ్మవారు ఎప్పుడు మనం రాక్షసుల నుంచి దేవతలుగా చేయాలనేది ఆమె కోరిక సార్ ప్రకృతికి మనిషి దూరం అవ్వడం వల్లే ఇట్లాంటి వినాశనం వినాశన బుద్ధి ఇట్లాంటివన్నీ వస్తున్నాయంటారా నేచర్ నేచర్ అనేది ప్రకృతి నేచర్ కనెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓన్లీ నీ స్వకల్యాణం కాదు స్వకల్యాణంతో విశ్వ కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు అదే నేచర్తో కనెక్షన్ ఉంటే నేచర్కి డిస్టెన్స్ అయినప్పుడు ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ కానీ కోవిడ్ నైన్టీన్ కానీ మనం వచ్చే తుఫాన్లు కానీ చుడిగుండాలు కానీ ఈ న్యాచురల్ కలామిటీస్ అంటారు ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనం ప్రకృతి 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 సంరక్షించుకోవటం ప్రకృతి అంటే చెట్టు ఉంటే చెట్టు నుంచి అన్నీ వచ్చేస్తాయి చెట్టు నుంచే మీకు వర్షాలు వస్తాయి చెట్లు అరణ్యాలు ఎక్కడైతే బాగా ఎక్కువ ఉంటాయో అక్కడ నీకు వర్షపాతం బాగా వస్తుంది వర్షపాతం రావడంతో మీకు మళ్ళా చెట్లు ఇంకా బాగా పెరుగుతాయి ఇదంతా సైకిల్ ఎలా తీసుకొస్తుంది అంటే అక్కడ బర్డ్స్ జీవరాశి మొత్తం వచ్చేస్తుంది వేల సంవత్సరాల క్రితం ఈ కప్పలు ఈ చేపలు ఇవన్నీ కూడా మనకు తెలియదు వర్షం పడంగానే అవన్నీ వచ్చేస్తాయి చూడండి ఆ భూమిలో ఇవన్నీ అలా మొక్కలు కూడా అలా వచ్చేస్తాయి మీరు ఎడారుల్లో వేల సంవత్సరాలు ఎక్కడా నీరు పడలేదు మీరు వర్షం పడంగానే అక్కడికి వచ్చేస్తాయి మా దాంట్లో మొక్కలు వచ్చేస్తాయి మొక్కలు చేపలు కప్పలు జీవరాశి ఇదంతా పుట్టుకొస్తుంది అంటే వాటర్ అనేది జలం అనేది అంత అద్భుతం జలమే జీవనం అన్నారు అందువలన మనం ఏం చేసామంటే నమశివాయ నమశివాయ అనగానే మనం ఏదో మంత్రం చదువుతున్నాం కానీ దాని యొక్క అర్థం తెలిస్తే అర్థం తెలుసుకుని మనం ప్రతి బీజాక్షరానికి ఒక అర్థం ఉంటుంది నా అంటే ఆకాశం ఆకాశం ఏంటి శబ్దం మన బాడీ కాన్స్టిట్యూటెడ్ అన్నది ఈ శరీరం ఎలా తయారైందంటే ఐదు తత్వాలతో ఆకాశ ఆకాశతత్వం శబ్దం దానికి మా అంటే మనస్సు మనసు ఎప్పుడు పనిచేస్తుంది ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్హేల్ ఆక్సిజన్ ఎయిర్ ఎయిర్ ఉన్నంత వరకే మనసు లేకపోతే ఇట్ విల్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ది మైండ్ ఇప్పుడు మీకు టేస్ట్ పోయింది ఇట్ ఇస్ డిస్కనెక్టెడ్ దట్ నవ్ టిన్నీ నవ్ పోయింది డిస్కనెక్టెడ్ అంటే ఆక్సిజన్ వెళ్ళలేదు దానికి వాసన పోయింది డిస్కనెక్టెడ్ దట్ నవ్ వా పిలవటం గాలి పిలవటానికి కూడా ఒక చిన్న టిన్నీ నవ్వు ఉంటుంది ఆ టిన్నీ నవ్వు ఐ లాస్ట్ కమాండ్ విత్ ద మైండ్ అంటుంది అంటే నాకు ఆ మైండ్తో కనెక్షన్ పోయింది అంటుంది అంటే ఆక్సిజన్ వెళ్ళలేదు అప్పుడేంటి ఆక్సిజన్ ఇటు నోటి నుంచి ఇటు ముక్కు నుంచి వెళ్ళిపోతే మనం ఎక్కడ ఉంటాం అంతే ఎండ్ ఆఫ్ లైఫ్ అందుకుని నామ సి సి అంటే జఠ్రాగ్ని అగ్నితత్వం మన జఠ్రాగ్ని రాళ్ళైనా కరిగించగలదు ఇది అలాంటి జఠ్రాగ్నికి అగ్నితత్వం నమ శివ వా అంటే వరుణుడు జలం యా యా అంటే పృథ్వీ పృథ్వీ అన్నీ ఇస్తుంది ఓకే ఓం నమ శివాయ అంటే పంచభూతాలు నమశివాయ నమశివాయ అంటే పంచభూతాలు భగవంతుడు అంటే ఈ పంచభూతాలు పంచభూతాలకి ఏదైతే ఆకాశానికి శబ్దం ఉందో శబ్దం ఆయన ఆయన లేనిదే ఆ శబ్దం లేదు ఆయన అట్లాగే మనకి గాలి ఆయన ఆక్సిజన్లో దాంట్లో పవర్ చైతన్యం అట్లాగే అగ్నికి అది కాలుతుంది అంటే అగ్ని ఆయన తత్వం అది ఆయనే ఆయనే అట్లాగే మీకు జలం జలానికి రుచి ఆయనే అది పృథ్వీకి వాసన ఆయన తత్వం సో ఈ ఐదు తత్వాలు చూసుకుని ఓం అనేది ముందు ఎందుకు అడ్జ ఓం అనేది విశ్వం అంతా కూడా ఈ ఆ శబ్దం ఓంకార శబ్దమే యూనివర్సల్ సౌండ్ యూనివర్సల్ సౌండ్ సో ఇట్లాంటిది మనం ప్రతి దాంట్లోనూ ఆ బీజక్షరాలు ఉన్నాయి దాన్ని తెలుసుకోవాలి అందువల్ల మన టెంపుల్స్ కూడా పృథ్వీలింగం ఏకాంబరీశ్వర్ కంచి కామాక్షి మామిడి చెట్టు ఎత్ కార్బన్ ఇవి దెర్ ఆల్ బీన్ సైన్స్ ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది ప్రతిదీ మన ఋషులు చెప్పారు అందుకని ఋషి సంస్కృతి ఈజ్ ది అల్టిమేట్ ఋషి ఇప్పుడు రాముడు కూడా అర వెళ్ళినప్పుడు రాముడు ఎక్కడికెళ్ళాలంటే రాముడు నిర్ణయించాల ఏ ఋషిని కలిస్తే ఆ ఋషి నువ్వు ఇక్కడ ఉండు ఈ దోవలో వెళ్ళు ఇక్కడ పర్ణశాల కట్టుకో ఎగ్జాక్ట్లీ తూచా తప్పకుండా చేశాడు అంటే ఋషులు చెప్పేదంతా వేదాలు సత్యాన్ని చెప్తుంది సత్యం ఏదో అదే వేదం ఆ సత్యం అంటేనే వేదం అంటేనే భగవంతుడు మనం ఈ టెంపుల్సు ఈ ఆధ్యాత్మిక చింతనలు ఇవన్నీ కూడా అల్టిమేట్గా మన ఋషి సంస్కృతిని నిలబెట్టుకుంటే మొత్తం నేచర్ ప్రొటెక్ట్ అవుతుంది ఎవరికి వాళ్ళు సమస్త జీవరాశి మానవ జాతే కాదు సర్వా సర్వజనమో సుఖనోభవంతు సర్వజనమో సుఖనోభవంతు కాదు సమస్త సుఖనోభవంతో వస్తుంది సమస్త అంటే పక్షులు నీటిలో ఉండేవి భూమి మీద ఉండేవి ఆకాశంలో ఉండేవి జీవరాశులు ఈవెన్ మన ఈ పర్వతాలు ఈ చెట్లు అనేక ప్రకృతి అంటే మొత్తం యూనివర్స్ భగవంతుడు క్రియేట్ చేసిన మొత్తం అన్నీ కూడా దే ప్రొటెక్ట్ ఈరోజు ఏమైంది అంతరించిపోతున్నాయి నదులు నదులు అంతరించిపోతున్నాయి ఒకప్పుడు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా ఈ నదులు వెళ్ళి సముద్రంలో కలిసాయి ఈరోజు నదులు పేర్లే లేవు ఇప్పుడు సరస్వతి నది అంటే లేదు అంతరించిపోయింది అట్లా చాలా నదులు అంతరించిపోయి ఉన్నా కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెళ్ళి నీళ్ళు ఆ సముద్రంలో కలవట్లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కృష్ణానది మోపిదేవి దగ్గర మహారాష్ట్ర మోపిదేవి అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం గుంటూరు డిస్టిక్టు కృష్ణా డిస్ట్రిక్ట్ బోర్డర్ అది ముబ్బది అక్కడ హంసల దీపం అంటారు హంసల దీపం హంసల దీపం అక్కడే సుబ్రహ్మణ్య స్వామి కూడా పుట్టలో తపస్సు చేసింది అక్కడే మన ఋషులు అక్కడ ఆయన తపస్సు చేస్తారు కాబట్టి అగస్త్య మహాముని కూడా అది కనిపెట్టి దీంట్లో పుట్టలో మన సుబ్రహ్మణ్య స్వామి ఉండాలని అక్కడ టెంపుల్ కట్టించారు ఈరోజు కూడా ప్రసిద్ధత పుట్ట అంటే నాగబాం పాము ఆయనకి సంబంధం అది ఆ తప్పని చేసేది అక్కడ హంసల ద్వీపం అంటే ఏంటి హంస ఏంటి హంస అంటే పాలల్లో నీటిని పాలని అంటే ఆ విచక్షణ జ్ఞానం కామన్ సెన్స్ అది ప్రతి దాంట్లోనూ ఇది తినొచ్చా తినకూడదా ఇది చేయొచ్చా చేయకూడదా వేదాలు ఏం చెప్పినాయో అది చేయాలి వేదాలు చెప్పని చేయకూడదు ఆ స్థితి వచ్చినప్పుడే యోగిక స్థితి అంటారు నదులన్నీ కూడా అక్కడికి వెళ్ళంగానే సముద్రంలో కలిసేటప్పుడు హంసలుగా మారిపోతుంది ఓకే మనం కూడా భగవంతు దగ్గరికి వెళ్ళాలంటే మనం హంసలుగా అవ్వాలి గ్రేట్ హంసలుగా అయితేనే అక్కడ జరగలం లేకపోతే మళ్ళా పురాత మళ్ళా జన్మలు చేసుకుంటూ 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 ఏదో ఒక జన్మలో అక్కడికి భగవంతుడి కోరుకునేది అదే అక్కడ ఆ జన్మ రావాలని ఎప్పుడు నీకు హంశగా అవుతావు అనేది ఆయన చూస్తుంటారు దానికి అనేక రకాలుగా ఆయన ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటాడు ఆయన పని కష్టాలు వచ్చినాయి దేవుడు ఇచ్చాడనే క్వశ్చన్ లేదు ఇక్కడ ఒక భగవంతుడు ఎప్పుడు ఎలా కష్టాల నుంచి బయటపడేయాలా వీడు ఎప్పుడు ఓం శివాయ అంటాడా ఎప్పుడు రామ అంటాడా ఆయన ఏదైనా సరే నువ్వు ఏ విధిగా తలుచుకుంటే ఆ విధంగా నేను ప్రత్యక్ష అవుతాను అంటాడు ఆయన ఆయనకు రూపం లేదు కానీ నువ్వు నువ్వు నీ నీ యొక్క శ్రద్ధ నీలో ఉన్న అవిశ్వాసం అది ఆయనకి కావాలి ఆ భక్తి అది ఎలా ఉండాలంటే మట్టితో ఏమి లేనివాడు తులసి కూడా దొరకని వాడు మట్టితో తులసి దళాలు చేసి పెడితే అవి ఎప్పుడు ఆయన దగ్గరికి అవి వెళ్తాయి ముందు వీళ్ళు కాగా రత్నాలు వైదుర్యాలు ఇన్ని పళ్ళు ఇవన్నీ తీసుకెళ్లి పెట్టినా కూడా ఆయన దగ్గర ఆయన ముట్టుకోడు శుద్ధమైన మనసుతో భావన అనేది భగవంతుణ్ణి ఆ తలుచుకోవటంలో ఆ విశ్వాసం విశ్వాసం అనేది ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ఏది పెట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది ఆయన తీసుకుంటాడా అనేది మీరు అందరికీ క్వశ్చన్ అయ్యొచ్చు మనం కృతజ్ఞత భావం చెప్పటం అనేది అది చూస్తారా సార్ ఇప్పుడు అంటే నేను మీ లైఫ్ స్టైల్ గమనించినట్లయితే కనుక ప్రకృతిని ప్రేమిస్తున్నారు ప్రతి చెట్టును దేవుడిలాగా భావించి పూజ చేస్తున్నారు ఈ సమ సమాజంలో ప్రతి మనిషి కూడా కేవలం దేవుడు పటాలే మొక్కుతున్నారు తప్ప ఈ చెట్లను మొక్కడం అది అసలు మొట్టమొదట ఈ టెంపుల్స్ ఇవన్నీ లేవు ప్రకృతినే పూజ పూజ చెట్లనే పూజించడం ఈరోజు అందుకని చెట్లు ఇప్పుడు మనం ఎక్కడ పెట్టినా కూడా పొద్దులింగంలో మామిడి చెట్టు పెట్టారు జలలింగంలో మీకు ఇక్కడ నేరేడు చెట్టు పెట్టారు తేజోలింగంలో మనకి మోదీ చెట్టు పెట్టారు వాయులింగంలో మీకు జువి చెట్టు పెట్టారు ఆకాశలింగం నటరాజు అక్కడ మీకు రావి చెట్టు పెట్టారు ఈ పంచిభూతాలు ఈ చెట్ల నుంచి వచ్చింది టెంపుల్ ఓకే కానీ చెట్లను వదిలేసి విగ్రహాలను పట్టుకున్నా అట్లా మనం ఉండీలు మనం అన్నీ మసిపుసి మారేటికాయ చేసాం మొత్తం మనం చేయాల్సింది భగవంతుడు అంటే అసహించుకునేటట్టుగా అప్పుడు ఈరోజు ప్రజలు లో రాబోయే తరం వీళ్ళంతా యంగ్ జనరేషను మనం చేసేది అది చూస్తే అసహించుకుంటారు ఎందుకనంటే నువ్వు వెళ్తే రోజు టెంపుల్లో నువ్వు వెంకటేశ్వర టెంపుల్లో లక్షల కోట్ల మంది వెళ్తున్నారు ఇంత కానుకలు వేస్తున్నారు ఎందుకు నీ సమాజం మరి ఇంకా బయటకు వస్తే వాడు నానా చండాలను చేస్తున్నాడు వెళ్తున్నాడు పూజలు చేస్తున్నాడు చేసే పనులము ప్రతి ఒక్కళ్ళు మరి భగవంతుడు అనేది అసలు లేడు అనే స్థితికి వచ్చేస్తున్నారు ఇప్పుడు వచ్చేవాళ్ళం కరెక్ట్ ఎందుకునంటే వీళ్ళు చేసేది వెళ్ళి అక్కడ కానుకలు వేస్తారు కిరీటాలు పెడతారు బంగారు కిరీటాలు వజ్రాలు వైడూర్యాలు ఎన్నెన్నో పెడతారు బయటకు వస్తే అన్ని హింసలు ఆ పాపం కడగడానికే ఏదో చేస్తున్నాం అది భగవంతుడు భగవంతుడు ఎప్పుడూ మన గురించి భగవంతుడికి తెలిసినంత మనకు తెలియదు మనకేం కావాలన్నది భగవంతుడు తెలుసు మనం పొరపాటుని అడిగితే చీచీ అంటాడు మనం అడిగామనుకోండి మీరు పూజ చేసినప్పుడు ఏం అడగారా సార్ పూజ ఇప్పుడు కరోనా ఉంది ఇట్లా కరోనాని అది అది కూడా భావన ఎలా ఉంటుంది అది మీకు తెలిసినంత నాకు తెలియదు కానీ మంచి భావనలు ప్రజల్లో మంచి శుభభావనలు అది తీసుకురావడానికి ఇంకెంత సమయం మనం అరే మనం ఏంటంటే ఎప్పుడు నీ మీద నీ మీద ఆసక్తి అనేది అది పోగొట్టొద్దు నిన్ను తలుచు స్మరించుకునేది అది పోగొట్టద్దు అది పోగొట్టుకుని ఉంటే చాలు అదే మనకి ఎందుకంటే మా భగవంతుడు ఏది ఇవ్వలేదు మనకి ఏమి ఇవ్వలేదు అది మనం తెలుసుకోవట్ల ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు అనే దాంట్లో చెప్తే యూకేలో సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అతని కరోనా వచ్చిందని మాస్క్ పెట్టారు దాన్ని వెంటిలేటర్ అక్కడ రేట్లు ఎలా ఉంటే ఫైవ్ థౌజండ్ పౌండ్స్ బిల్ వన్ డేకి ఆక్సిజన్ కాస్ట్ ఆక్సిజన్ కాస్ట్ అది చూసి బిల్లు చూసుకుని ఎడుపులు పెడబబ్బులు నానా బీభత్సంగా ఉంది అందరికీ భయం వేస్తుంది ఫైవ్ థౌజండ్ పౌండ్స్ చూసి వీరికి హార్ట్ అటాక్ వస్తుందా ఏ సముదాయిస్తున్నారు పట్టుకుని ఏదో చేస్తుంటే అంటే చెప్పుకోవడానికి మాట్లాడటానికి మాట రాట్లా చివరికి తేలుకొని ఏం చెప్తున్నాను అంటే ఫైవ్ థౌజండ్ పౌండ్స్ నథింగ్ టు పే దీని గురించి నేను అడవట్లా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఈ ఆక్సిజన్ తీస్తున్న దాని కాస్ట్ భగవంతుడికి నేను ఏ విధంగా తీర్చుకోవాలి రిటర్న్ నేను ఏ విధంగా ఇవ్వాలి దాని యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది కరెక్ట్ సార్ ఇప్పుడు మా నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది కాలుష్యం రేటు బాగా పెరుగుతుంది అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి వచ్చేసి భూమిలో తోగడాలు ఎక్కువైపోయినాయి మైనింగ్ ఒకవైపు మైనింగ్ ఒకవైపు బీభత్సంగా జరుగుతుంది ఒకవైపు ఇండస్ట్రియజేషన్ పేరుతో చెట్లను కొట్టేయడం బాగా జరుగుతుంది ఇది ఇట్లానే పోతే ఏంటి సార్ మానవ మనగడ ఇది ఎలాంటిదంటే మనం కూర్చున్న కొమ్మని మనం నడుకుంటున్నట్టు మనం కూర్చున్న కుర్చీ కింద కొంపటి రాసుకుంటుంటే మనకు తెలియట్లా ఇది ఎందుకుందంటే ఒక డబ్బు వ్యామోహం పదవి వ్యామోహం వ్యసనం ఇది వ్యసనంతో వెళ్తున్నాం మనకు కావాల్సిందేదో అంతకంటే అత్యాస అంటారు దాన్ని ఇవన్నీ పోకడికి టెక్నాలజీ అనే పేరుతో అత్యాసకు వెళ్తాం ఈ అత్యాసలో తను ఏం చేస్తుందో తనకు తెలియదు జూదం ఆడుతుంటే వాడికి ఏం చేస్తుందో తెలియదు ధర్మరాజు అందుకునే దోదో ఆ జూదం ధర్మరాజుకే అది ఎలా రాజ్యం పోగొట్టుకోవటం కాదు తమ్ముళ్ళని కూడా పోగొట్టుకోవటం కాదు భార్యను కూడా పెట్టేస్తాడు అంటే ఈ వ్యసనం అలాంటిది అంటే ఈ ప్రపంచమే టెక్నాలజీ వ్యసనం అయిపోయింది అంటారా ఎవ్రీథింగ్ ఇస్ వ్యసనమే మనం నా లైఫ్ స్టైల్ అంతా కూడా ప్రతిదీ వ్యసనంగా అయిపోయింది ఆహారం దగ్గర ఎంత తీసుకోవాలో అంత తీసుకోం బాగుంది కావాలని ట్వంటీ ఫోర్ అవర్స్ నోరు ఆడుతూ ఉండాలి దేని దగ్గర మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చాడో సంతృప్తి లేకపోవటం మానవుడికి సంతృప్తి అనేది అది ఒక రెండు కళ్ళు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు వాసనకి ముక్కు ఇచ్చాడు నోరు ఇచ్చాడు టేస్ట్కి చేతులు ఇచ్చాడు తల ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు ది ఒక నీ కన్ను పోయినప్పుడు నీకు తెలుస్తుంది అదే కన్ను విలువ ఎంత అని కన్ను పోయినప్పుడు గుడ్డివాడు పోయినప్పుడు తెలుస్తుంది ఈ గుడ్డివాడు నువ్వు ఏదని నాకు మా సర్వస్వం ఇచ్చారు సార్ కళ్ళు వస్తే చాలా అంటాం టేస్ట్ పోతే మన అదే అంటాం వాసన పోతే అదే అంటాం ఇనికీడ్ లేకపోతే అదే అంటాం మనం అవన్నీ ఆ కృతజ్ఞత భావం మనకు లేదు సంతృప్తి లేదు మన మానవుడు ఇచ్చాడు నువ్వు పని చేసి నువ్వు సంపాదించుకుని నువ్వు తిను అది కాయ కష్టం చెయ్యి అంతేగాని నీ యొక్క తెలివితేటలు ఈ టెక్నాలజీ చదువు ద మోర్ ఎడ్యుకేటెడ్ ద బికమ్ మోర్ కరప్టెడ్ ఎందుకుని వాళ్ళకి ఎలా మోసం చేయాలి ఎలా తిమ్మిని పంపిణ చేయాలి నా టెక్నాలజీ అంటూ పేటెంట్స్ అంటూ అనేక రకాల ఇవన్నీ కూడా నేను ఇక్కడ కూర్చునే నాకు రోజుకి కోటి రూపాయలు నా బ్యాంకులో డిపాజిట్ అవుతున్నాను నేను చేయకుండా ఏదో ఒక జస్ట్ పేటెంట్ తీసుకున్నాను దాని మీద వచ్చేయాలి ఇప్పుడు కరోనా వైరస్కి ఇవన్నీ ఉన్నాయి ఈ వ్యాక్సిన్స్ అన్న వ్యాక్సిన్ వాళ్ళు చేసేది అది చేసే దాని మీద నువ్వు రూపాయది వంద రూపాయలు అమ్ముతాడు వంద రూపాయలది వెయ్యి రూపాయలు అమ్ముతాడు నీకేమో అది పడుతూ ఉంటుంది ఈ పేటెంట్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు అది ప్రజల కోసం చేయట్లేదు అది ఉపయోగపడుతుంది కొంతమంది కానీ ఆ వ్యాపార దృష్టి ఎక్కువ పెరిగింది తర్వాత సార్ ఈ ప్రపంచాన్ని ఆరోగ్యాన్ని మేజర్ దెబ్బతీసిన నల్లోపతి అని చెప్పుకోవచ్చా మన యొక్క సంస్కృతిని ఆహారం ఒకటి మనం ఆహారం మనం ఏదైతే దేశీయ ఆవుల పాలు దేశీయ ఆవుల పాలు నుంచి వీళ్ళు వచ్చి ఏం చేశారు మనకి మన దేశీయ ఆవులను తీసేసి గేదెలను తీసుకొచ్చారు బర్రెలు తీసుకొచ్చి దాన్ని కాఫీ టీలు చేశారు మన కషాయాలు తీసుకునేది మన కషాయాల నుంచి వాళ్ళు కాఫీ టీలు మార్చి ఎందుకంటే వీళ్ళు బుద్ధి ఇంత తేజవంతమైన బుద్ధి వీళ్ళని జయించాలంటే వీళ్ళ యొక్క ఆహారంలో మార్చేసేయాలి గేదెల నుంచి వచ్చే పాలతోని కాఫీలు టీలు ఎప్పుడైతే మొదలు పెట్టామో బుద్ధి మాందవ్యం బర్రిలాగానే అయిపోయింది మనకి వర్షం పడితే దానికి ఏం తెలియదు వర్షం పడిందంటే చర్మం అంత మందం అన్నమాట దానికి ఏం తెలియదు అట్లా కాన్షియస్నెస్ అవేర్నెస్ పోయింది మనలో అట్లాగే మిల్లెట్స్ మన యొక్క ఆహారం అంత మిల్లెట్స్ ఆహారం నుంచి వీళ్ళు రైసు వీటు దీంట్లోకి తీసుకొచ్చేసారు అట్లా మీరు తీసుకునే తాటి బెల్లం మనం తినేది అప్పుడు ఎంత తాటి బెల్లం ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారంటారు వచ్చినప్పుడు ఎవరైతే మన దేశాన్ని పరిపాలించడానికి ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి వచ్చారో వీళ్ళందరూ కూడా ముందు వీళ్ళని వీళ్ళని ఈ దీన్ని జయించాలి భారతదేశాన్ని జయించాలంటే వీళ్ళ యొక్క సంస్కృతిని నాశనం చేయాలి ఓకే ఈ సంస్కృతిని నాశనం చేయాలి వీళ్ళు చదువుకునే చదువు పూర్తిగా ఇక్కడ చదువు ఎలాంటిది ఉండేదంటే అంటే ప్రపంచం అంతా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది ఆ రోజుల్లోనే ఒక్కొక్క ఒక్కొక్క ఇవన్నీ అన్ని అలాంటి స్థితి ఈరోజు మనమంతా చదువుకోవడానికి ఫారెన్కి వెళ్తున్నాం అక్కడ నేర్చుకుంటుంది ఏంటి డబ్బు సంపాదించేది ఎలా మోసం చేసేది ఎలా దానికి మనం మన బుద్ధులు మారిపోయి మనం లైఫ్ స్టైల్ మన ప్రతిదీ సంస్కృతి భేదాలు ఏం చెప్పింది అది సత్యం సత్యం శివం సుందరం సత్యమేవ జయతే ఇంత ఇదిగా మన సంస్కృతిని పట్టుకుని మన యజ్ఞ యాగాదులు యజ్ఞ యాగాదులు అనేది ఇది లేనప్పుడు మొత్తం పోయింది ఇప్పుడు వర్షాలు రావాలి వర్షాలు రావాలంటే మనం ఈ చెట్ల నుంచి వచ్చి సమిధుడు ఇంద్రుడు మన ఈరోజు కరోనా వైరస్ దీనికి సంబంధించింది ఏంటి అనేది ఈరోజు మనకి జ్ఞానం ఉందా ఈ రోజు కరోనా కరోనా వైరస్ అంటే చంద్రుడికి సంబంధించింది చంద్రుడి యొక్క అమృతం అనేది అది ఇచ్చేది దాన్ని ఇమ్యూనిటీ అంటారు ఓజస్సు అంటారు చంద్రుడికి ఓజస్సు చంద్రుడికి సంబంధించింది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఆయన మన మీద ధైర్య వరకు మనకి ఇమ్యూనిటీతో ఏ జబ్బు రాదు నీకు ఇవన్నీ పో జస్ట్ నథింగ్ దీనికి ఆయనకి ఏం కావాలి ఆయనకి ఒక యజ్ఞం చేయాలి ఆ యజ్ఞంలో ఏం వాడాలి మర్రి మర్రి చెట్టు మర్రి చెట్టు ఎండిపోయిన కొమ్మలు సమిధులుగా వాడాలి చంద్ర చంద్ర అనేది అత్యద్భుతమైంది దాన్ని సమిదులుగా వాడాలి ఆయనకి ఇష్టమైంది ఎవరికి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టం దానికి తగ్గ అవన్నీ కూడా ఋషులు తపస్సులో అవి కనుగొన్నారు ఎవరికి ఏంటి అనేది ఏంటి ఎందుకంటే అదేదో ఒక మనం ఫోటో చూపించే వాళ్ళు కాదు అది మన యూనివర్స్లో మనకి ఎక్స్రే గామారే ఆల్పారే బీటారే ఇవన్నీ ఎలా ఉన్నాయి వాటి ద్వారానే నడుస్తుంది అంతా వాళ్ళ ఎవరిదో వాళ్ళది ఎవరు ఇవన్నీ కూడా ప్రకృతిలో వాటికి ఏదో ఒక పేరు పెట్టాలి కదా లేకపోతే ఎట్లా చేస్తాను ఇప్పుడు ఈరోజు కూడా నీకు ఇది మనిషి అంటే సరిపోతుంది కదా మనిషి ఇది కుడి చేయి ఇది ఎడం చేయి ఇది కుడి కన్ను ఇది ముక్కు ఇది నోరు ఇది చెవులు ఇది తల ఇది కాళ్ళు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు అట్లా భగవంతుడు కూడా ఒక పేర్లు పెట్టుకోవడానికి ఒక ఇంద్రుడు దీనికి సంబంధించిన ఇంద్రుడు దీనికి సంబంధించి యముడు దీనికి సంబంధించింది కుజుడు దీనికి సంబంధించింది ఇట్లా పేర్లన్నీ మనం దేని దానికి డివైడ్ చేసుకుని వాళ్ళకి వాళ్ళకి సంబంధించింది మనకు ఆరోగ్యం వచ్చినప్పుడు ఇది ఫస్ట్ వచ్చేదానికి చంద్రుడు రావి అది ఫస్ట్ మేజర్ త్రీ ఈ మూడు యజ్ఞం చేయండి యజ్ఞం అంటారు సోమ అంటే చంద్రుడు ఇంద్రుడు అంద ఏం తాగుతాడు ఏమి ఆయన తీసుకునే పని ఏంటి సోమ లత సోమ రసం అంటారు సోమరం సోమరసం అది ఆ వన్మూలికలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయా అసలు సోమ అసలు ఆ ఫోటో కూడా ఎక్కడ కనిపిస్తుందా ఇంతవరకు నీకు ఎక్కడైన ఫోటో కూడా కనిపిస్తుందా అది ఇంత ముక్క ఇంత చిన్న ముక్క ఆ హోమంలో వేస్తే ఆ హోమం ఎలా ఉంటుందంటే మీకు అది ఒక స్ఫుట్ ఒక స్ఫుటం వచ్చినట్టుగా ఇట్ విల్ గో ఫర్ ఫిఫ్టీ ఫీట్ హైట్ ఒక హండ్రెడ్ ఫీట్ డయామీటర్లో అంత రింగుగా అంత పైకి వస్తుంది సార్ మన దగ్గర మన దగ్గర ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పడం ఇవన్నీ మేము ఇవన్నీ దీంట్లో పెట్టాం ఎందుకునంటే ఇవన్నీ ఉన్నది తక్కువ వీటిని కూడా ఇప్పుడు రెడ్ శాండిల్ కోసం ఎలా వస్తుంది ఇప్పుడు శాండిల్వుడ్ ఉంది ఇక్కడ ఎన్ని వేల వేల శాండిల్వుడ్ వేసి ఇవన్నీ కూడా కొట్టుకుపోయారు ఇక్కడ ప్రగతిలో ప్రగతిలో అంటే లోపల వరకు రారు కానీ చుట్టుపక్కలన్నీ మేము ఇవన్నీ వేల వేల శాండిల్వుడ్ కంప్లైంట్ ఇస్తాం ఇక నాది మేము మా వాళ్ళకి కాదనే వారికి చెప్తారు అది మా వాళ్ళకి కాదు ఎందుకంటే అది అది ఒక చెట్టు కోసుకెళ్ళారంటే ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఒక చెట్టే పదిహేను లక్షలు సింపుల్గా వాళ్ళకి ఇప్పుడు వచ్చింది కదా బ్యాటరీ ఆపరేటెడ్ అట్లా అంటే అట్లా అనగానే వచ్చేస్తుంది దాన్ని మొక్కలు కూడా చేసుకుని పట్టుకుపోతారు వాళ్ళు దేనికైనా తెగిస్తారు కూడా అప్పుడు అది దాని గురించి ఇంత అంతే కాదు ఇట్లాంటి భయంకరమైన ఈరోజు ఏనా ఒకటి చెప్పడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది సన్ ప్రాణానికే మొప్పు అన్నట్టుగా అవుతుంది ఇక్కడ సో ఇలాంటివి మనం సోమయజ్ఞం అనేది మేము కరోనా పోవటానికి ఈ మూడుతో పాటు ఇది పెడుతున్నాం ఒకటి మర్రి చెట్టు ఓటర్ల దగ్గర నుంచి రూట్స్ దగ్గర నుంచి ఇప్పుడు అనుకుంటున్నాం తొమ్మిదో తారీఖు మొదలు పెడతాం నెక్స్ట్ మంత్ తొమ్మిది అది చాలా అద్భుతమైనది ఓన్లీ ఫర్ వైరస్ని అరికట్టడానికి హోమం అనేది ఇది మన యొక్క భారతీయ సంస్కృతి హోమ యజ్ఞాలు ఇవన్నీ చేసేటప్పుడు ఎవరు దాన్ని ఆపేవాళ్ళు రాక్షసులు ఆపేవాళ్ళు ఎందుకంటే ఇది వచ్చిందంటే వాళ్ళ వాళ్ళ శక్తి పడిపోతుంది కరెక్ట్ నెగిటివ్ ఎనర్జీ రాక్షసులు అంటే ఎవరో కాదు మన లోపల ఉన్న రాక్షస ఉన్న దీంట్లో ఉండి ఇవన్నీ మనకి బయట కూడా ఇట్లాంటి వైరస్లు ఇవి ఎలా వస్తున్నాయి అన్ని టైప్ ఆఫ్ ఈ ఈ బ్యాక్టీరియాస్ వైరస్ పేర్లు పెట్టుకున్నాం అట్లా అవి దాన్ని అనేక రకాల పూర్వం వాటిని ఓ పిశాచులు అన్నారు పేర్లు ఏయో రాక్షసులు అన్నారు ఇవన్నీ పెట్టుకున్నారు సో ఇట్లాంటివి చేయడానికి ఒకటి చంద్ర ఒకటి మర్రి మూడోదాలకి మన మేడి మేడి అనేది మనం పూర్తిగా మర్చిపోయాం అసలు మేడి ఇంత అద్భుతమైంది అనేది మీరు గాయం ఎక్కడ గాయం తగిలిందంటే మేడి ఆ పండ్లు రసం అట్లా వేసేస్తే అంతే మనకు తెలియదు మళ్ళీ అది అక్కడ కట్ అయినట్టు కూడా శుక్రాచార్యుడికి అది మేడి చెట్టు దత్తాత్రేయుడికి మనం ప్రదర్శన చేసేది చెట్టు ఇవన్నీ కూడా అట్లా పేర్లు పెట్టారు ఇవి మనం ఔషధులు మనం తీసుకోవచ్చు సరే ఇప్పుడు ఎంతసేపు ఉన్న కరోనా గురించి కూడా అన్ని టీవీలలో మాస్కులు పెట్టుకోండి శానిటైజర్లు రుద్దుకోండి సోషల్ డిస్టెన్స్ పాటించండి ఇవే చెప్తున్నారు తప్ప ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయాలని ఆయన అని ఎవరు అనేది దట్ ఈస్ ఎంత పెట్టుకున్నా రావచ్చు మనకి రైట్ ఇమ్యూనిటీ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్ టుడే ఇమ్యూనిటీ సోమరసం నేను సోమ ఇది అంటున్నాను ఇప్పుడు సోమ లత మీరు దానికి మించింది లేదు ఇప్పుడు దానికి కానీ అంత లేదు ఇక్కడ సరే అయితే కరోనా అన్నది అందరు భయపడి చచ్చిపోతున్నారు మాస్క్ పెట్టుకోండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి శానిటైజర్ పెట్టుకోండి ఇవన్నీ రోజున కూడా అయ్యో ఏమైపోతుందో అన్న భయం కానీ ప్రభుత్వాలు చెప్తున్నాయి డాక్టర్లు చెప్తున్నారు ఇమ్యూనిటీ బాగుంటే మీకేం రాదు అని కానీ ప్రజలు ఎవ్వరు కూడా ఇమ్యూనిటీ బాగుండాలంటే ఏం చేయాలి ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయాలనే వైపుగా ఆలోచించట్లేదు దానికి ఏం సపరిష్కారం మొట్టమొదటి నాకు కరోనా వస్తుంది అనగానే ఫస్ట్ ఈనాడు దాంట్లో నన్ను ప్రోగ్రాంలో పెట్టారు ఆ రోజు వేరే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇద్దరు నేను దీంట్లో ఒక అతను ముగ్గురు నేను చెప్పే ఇమ్యూనిటీ మీద ఆ రోజు నేను చెప్తుంటే నాదంతా తీసిపారేసాను అయ్యా దాంట్లో ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఇమ్యూనిటీ మీరు ఇంకా కరోనా అనగానే ఇమ్యూనిటీ గురించి ఏమేమి వాడాలనేది చెప్పడం నేను మొదలుపెట్టి ఎందుకు చేస్తే రికార్డు తీసేసి ఆయుర్వేదిక్ మొత్తం దీన్ని తీసేసి ఓన్లీ అలోపతి వాళ్ళు చెప్పిన దాన్ని ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇది శానిటేషన్ ఇది ఇది కామన్ ఇది వచ్చేసింది అందరిలో చేసిన వచ్చింది కదా అది అది అంత డాక్టర్లకి వచ్చింది కదా కూడా వచ్చింది టుడే డాక్టర్స్ వేసుకొని వేసుకొని అన్ని ఇప్పుడు ఏంటంటే మనం ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోకుండా ఇమ్యూనిటీకి ఏం వాడాలి మన దగ్గర ఉండే కదా ఇట్లో ప్యూరిటీ అపవిత్ర ఆ పవిత్రోవా సర్వాసంగా తోపువా యస్మరేత్ పుండరీకాష్ సభ్యంత శుచి 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 అంతా మన దీని శుచి మీద పెట్టారు ఆ శుచి అనేది మన భారతదేశంలో అది ఎంత అంటే మనకు కాళ్ళు చేతులు కడుక్కుని రెండు లోన్ కంటారు మీకు ఈ డిస్టెన్స్ ఇప్పుడు వచ్చింది కాదు మడి మనకి మడి అనేది ఉంది ఇవన్నీ ఇవన్నీ స్టాండర్డ్ అవి వాటితో పాటుగా ఆహారం అనేది ఇమ్యూనిటీకి పసుపు అనేది మొట్టమొదటి మనం వాడేది పసుపు ఇప్పుడు ప్రపంచం అంతా పసుపు మిన్ ఈరోజు అదే కదా వెళ్తుంది ప్రపంచం ఎక్కడ లేదు అది మనకే ఉంది కానీ దాన్ని ప్రచారంలోకి ఇప్పుడు ఇమ్యూనిటీ కింద అది వెళ్ళింది అమృతవల్లి పేరువే అమృతం అమృత అమృతం అంటే భోజస్ భోజస్ అంటే ఇమ్యూనిటీ అమృతవల్లి ప్రపంచం మొత్తంలో పనిచేస్తుంది అమృతవల్లి ఇది ఒకటే అది మనం తిప్పతీగ ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది గుడుచి దాన్నే టినోస్పరా అద్భుతమైంది దాని గురించి ఎందుకు ఎవరికి ప్రతి ఇంటా తెలియాలి నువ్వు ప్రతి ఇంట్లోనూ అది పెట్టుకోవచ్చు నువ్వు మామూలుగా ఎక్కడికి వెళ్ళినా చెట్టు ఉందంటే ఆ చెట్టుకి వంద చెట్టులో ఒక చెట్టుకి అది పాకి ఉంటుంది అదే న్యాచురల్గా మరి అలాంటిది నంబర్ వన్ ఇమ్యూనిటీ కామన్గా దొరికే ఆటలు నేను చెప్పాను మన పక్కనే పెట్టుకొని ఎక్కడైతే మనం మనం అంటారు కదా మెళ్ళలో నెక్లెస్ పెట్టుకుని ఊరంతా అట్లాగే సంఖ్యలో పిల్లిని పెట్టుకున్నంతా ఎత్తుకున్నారు ఇదంతా ఏంటంటే మనది మన తెలియట్లా మనం ఇప్పుడు ఏదైతే కల్పృక్షం అన్నామో కల్పృక్షం అది మనం చెప్పింది కాదు మనం వేదాల్లో చెప్పింది మనం పూర్తిగా మర్చిపోయాం మనకు అది తెలియట్లా తెలియదు అది లండన్లో ఫుడ్ ఫెస్టివల్లో ద బెస్ట్ జ్యూస్ ఆన్ ద ప్లానెట్ ఏంటంటే మన బ్రహ్మ ఆమ్లిక జ్యూస్ జ్యూస్ ఫ్లవర్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ సారీ బ్రహ్మ అమ్లిక ఇది ఐదు వేల సంవత్సరాల నుంచి దీని గురించి మనం వేదాల్లో ఋషులు ఇవన్నీ చేసి మొన్న మొన్న శంకరాచార్యులు గారు కూడా ఆ చెట్టు కింద ఇదే మన కల్పృక్షం అని చెప్పినా కూడా దాని గురించి మనం పట్టించుకోకుండా త్రీ ఇయర్స్ బ్యాక్ లండన్లో ఫుడ్ ఫెస్టివల్లో అది బెస్ట్ జ్యూస్ ఆన్ ద ప్లానెట్ అంటే ఇమ్యూనిటీని నెంబర్ వన్ ఇమ్యూనిటీకా ఇమ్యూనిటీ ఏదైనా బెస్ట్ చూస్తే అంటే ఇమ్యూనిటీదే నీకు ఏది చేసినా ఆరోగ్యానికి ఏంటంటే బెస్ట్ అంటే ఏంటి ఇమ్యూనిటీ రెండోది బ్రేక్ఫాస్ట్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అదే లండన్లో ఇంకో సంవత్సరం వాట్ ఈస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నారు మనం సద్దన్నం సద్దన్నమా సన్నం సద్ధన్న బ్రేక్ఫాస్ట్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వరల్డ్ మొత్తం వాళ్ళ పట్టుకొని చూసింది ఏంటంటే సద్దన్నం మందేంటి అమ్మలి ఇదంటే ఏంటంటే ఇది అట్లా మసిపుసి మారేకాయ చేయటంలో అట్లా మార్పులు చెందుతు సం వరకు వచ్చాం అసలు ఒరిజినల్గా మంది ఏంటి అంటే రాగి కాదు మనం ఎనీ మిల్లెట్ ఓకే ఎనీ మిల్లెట్ అది రాత్రి అది మిల్లెట్స్ ఒక పది గంటలు నానబెట్టాలి ఎక్కువ నీళ్ళు పోసి అన్నం ఎలా వండుతామో అలా వండాలి వండి పొద్దున్నే పన్నెండు గంటలు పులవాలి పొలవటంతో వచ్చేదంతా కూడా మీకు దానికి పులవటంతో పన్నెండు గంటలు పొలవటంతో దాంట్లో మీకు ఎంతైతే ఎనర్జీ ఉందో ఎంజాయిమ్స్ ఉన్నాయో ట్వల్వ్ హండ్రెడ్ టైమ్స్ పెరుగుతుంది ఒక పన్నెండు గంటల పులవటంతో అంత శక్తివంతం వస్తుంది పులవటం అది మనం ఈరోజు కూడా ట్రైబల్స్ మీరు చూడండి మట్టి పాత్రలో ఈ గంజి అంటారు దాళ్ళు ఈ అంబలి చేసుకునే తీరు ఇది తీసుకెళ్ళి దాంట్లో పోసేస్తారు పన్నెండు గంటల తర్వాత అది దాంట్లో తీసుకుంటారు తీసుకున్న దాంట్లో కొంత తట్టు పెడతారు మరుసటి రోజు వచ్చింది మళ్ళీ పోస్తారు ఇదే తీసుకుంటూ ఉంటారు పోస్తూ ఉంటారు అసలు దాని యొక్క రుచి అది తెలిస్తే ఆ రుచి ఇంకే అంతకంటే రుచికరమైంది ఇంకేం ఉండదు మీరు అరికలు కానీ సామలు కానీ ఓదలు కానీ కొర్రలు కానీ కొర్రలు కానీ మీరు వేసుకుని చూడండి ఆ రుచి అది చేసే పద్ధతి ఇంత అద్భుతమైంది ఇది ఎందుకుని ఇమ్యూనిటీకి నంబర్ వన్ ఇది ఇప్పుడు ఇమ్మీడియట్ అప్పుడు మన ప్రజలందరికీ కూడా ఎట్లయిపోయింది అంటే ఇమ్మీడియట్ కావాలి మాకు ఇమ్మీడేట్ ఇది ఏముంది ఇమ్మీడియట్గా అంటే ఇది ఏముంది నువ్వు రాత్రి నాన్న పోసుకోవడం పొద్దున్నది అంటే ఎట్లా అంటే సరే ఇప్పుడు మందు ఏదైనా తాగితే వెంటనే తగ్గిపోతుంది అంటారు కదా టాబ్లెట్ వేసుకుంటే అట్లా ఇమ్మీడియట్ ఇమ్యూనిటీ ఉందా ఇదే కదా నీకు అక్కడ చినోస్పరా నీ పసుపు ఇమీడియట్ నీ లవంగం అండి లవంగం లవంగం ఎంత ఇమ్యూనిటీ ఎంతసేపు అది నోట్లో వేసుకుంటే లవంగం ఎంత ఇమ్యూనిటీ ఇస్తుంది ఎంత కూలింగ్ ఇస్తుంది ఇవన్నీ నీకు పోపు డబ్బా అంటాం ఈ పోపు డబ్బాలు ఎన్ని ఉంటాయి కదా పసుపు ఉంటుంది లవంగం ఉంటుంది యాలకు ఉంటుంది మిరియాలు ఉంటాయి మీకు జీలకర్ర జీలకర్ర ధనియాలు ఒకటి ఆవాలు ఒకటి మన ఇవన్నీ ఆ డబ్బా ఇట్ సెల్ఫ్ ఈజ్ ద నువ్వు రోజు అది ఉంది కదా దాన్ని నువ్వు పెట్టుకుని దాన్ని ఎందుకు నువ్వు వాడుకోవు అది వాడుకుంటే అది కూడా పోపేసేటప్పుడు వాడుకునే పద్ధతి ఉంది పోపేసి నీ నెయ్యిలో అది వేసేటప్పుడు ఏంగానే అది ఎల్లో కలర్ నుంచి బ్లాక్ కలర్ ఏంటంటే అది విషపూరితం అది అది జస్ట్ అట్లా అలా అలా చేసి అలా తీసేయాలి అంతేగాని నేను అటు ఫోన్ వచ్చిందని డీటెయిల్ వచ్చామంటే అయిపోయింది యువర్ ది నథింగ్ బట్ బ్లాక్ అయిందంటే ఇట్ ఇస్ జస్ట్ విషయం అక్కడ అందుకుని గృహిణి చేయండి గృహిణి అంటే ఆమెకి భర్త పిల్లలు అత్త మామ వీళ్ళందరినీ చూసుకోవటం ఆమెకి ఇట్లాంటిది జాగ్రత్తగా ఉంటుంది మనం పర్మిషన్ పెట్టాము వాళ్ళకేముంది అడ్డుకు వస్తారు అశ్వగంధ కూడా అశ్వగంధ ఇంత అంతా కాదు అశ్వగంధ పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డ వాడండి జబ్బుకి పేరు డాక్టర్లకి తెలియట్లేదు కానీ జబ్బు ఉంది వాడికి తెలుస్తుంది బాధ ఏంటో పెన్నేరుగడ్డ పెన్నేరుగడ్డ అంటేనే అశ్వగంధ 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 అది మీరు మన ఎంతో ఎప్పుడుంచో వచ్చింది అది అది దట్ ఈజ్ ప్రపంచం అంతా కూడా అది దాంట్లో స్టెరాయిడ్స్ ఆ స్టెరాయిడ్స్ అనేది నీకు బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది తీసుకోవటం స్టెరాయిడ్స్ గుణం ఏంటంటే మొత్తం ఆ జబ్బుని అలా అలా తీసి అవతల పారేస్తుంది అంతే ఎటువంటి జబ్బు అయినా నీకు అలాంటిది మనం పోగొట్టుకుని దాని నుంచి సింథటిక్గా స్టెరాయిడ్ చేసి అది వాడతాం అది ఎంతో డేంజరస్ జబ్బు పలానా హార్ట్కి కానీ పలానా బ్రెయిన్కి కానీ మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు ఇది వాడకపోతే మీకు తొందరలో రికవరీ కావటం కష్టం అందువలన ఇది వాడాలి అది ట్వంటీ ఫైవ్ ఫార్టీ మిల్లీగ్రామ్తో మొదలు పెడతారు ఫార్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఆల్టర్నేట్ డే అట్లా టేపరింగ్ చేసుకుంటూ యూ హాట్ స్టాప్ ఇట్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ ఇట్ యూ గెట్ ఒబాసిటీ యూ గెట్ ఆల్ ఆర్గాన్స్ అన్ని పట్ పట్ పట్ని ఎగిరిపోతాయి అది అంతా డేంజరస్ అట్లాంటిది సింథటిక్ చేయటం మన ఇవన్నీ కూడా సింథటిక్లో చేసుకుంటూ వచ్చాను ప్రకృతిని ప్రకృతి లాగా స్వీకరించాలి ప్రకృతిని వాడకూడదు ఆడకూడదు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీకు అది సన్నడి తీగ ఇది చూపించాను అదేంటి అది ఇది అమృత వల్ల అది అమృత వల్లే అది అమృత నువ్వు ఎప్పుడు బయటకు వచ్చేటప్పుడు అమృత వాళ్ళు మీరు అది తీసుకోవాలి ఇదేమో బిల్వ అమృతవల్లి అనేది ఆ నోట్లో ఆట జస్ట్ ఈ తీగ ఇది ఎంత ఇది ఉంటుంది చూడండి ఈ తీగ మనం మెడిసిన్గా చేయాలంటే దీన్ని మెడిసిన్గా చేయాలంటే మనం తమ్ముంత సైజు రావాలి అది పౌడర్ చేసి ఇది చేయటానికి సో ఇవన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు గరిక లేకపోతే దర్భ దర్భ దర్బ అనేది అసలు ఎంత పవిత్రమైందంటే దర్భ ఎప్పుడు మన ఉండాలి గరిక మనం ఉండాలి ఎమ్మటే పూజ దేవుని దగ్గర పెట్టి అది తీసుకుని పెట్టుకోవాలి వాటి వలన ఎంత అద్భుతమైన ఏంటంటే మనం సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇప్పుడు అన్ని గ్రహణాలు వస్తాయి మరి దర్భ ఎప్పుడు ఉండాలి దర్భ ఎక్కడైతే ఉంటుందో అక్కడ శుచి శుచి అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ తీసేస్తుంది అంత నెగిటివ్ అంతనే పారదోలుతుంది అందుకని జేబులో పెట్టుకోండి అంటారు వెళ్ళేటప్పుడు అవి పెట్టుకోండి అంటారు ఇవన్నీ మనం ఇది మన ఋషులు చెప్పింది ఋషులు చెప్పింది ఇది వదిలేసి మనం అంతా మసిపుసి మారేటికాయ చేసి అంటే తెలివి ఎక్కువైపోయి ఇట్లా అయిపోయిందంట ఇదేంటంటే ఓవరాల్ ఫోకస్ ఈజ్ ఒక పదవి ఒక డబ్బు ఎప్పుడు అదే చిన్నప్పటి నుంచి చదువుల దగ్గర నుంచి దాన్ని హౌ యూ క్యాన్ బికమ్ ఏ మాస్టర్ ఇతరుల్ని తమ్మిని బిమ్మి బిమ్మిని తమ్మి చేయగల వాక్చాతుర్యం కానీ తెలియకుండా ఎదుటివాడికి స్నేహితుడేస్ గొంతు ఇలాంటివన్నీ కూడా ఈ తెలివితేటలు మనకి ఎక్కువైనవి ఇది మనది కాదు మనదేంటి నేను ఇక్కడ జన్మ తీసుకుని దేనికోసం జన్మ ఏదో నేను పోయిన జన్మలో ఏవో కొన్ని రుణాలు ఉన్నాయి ఆ రుణాలని తీసుకోవడానికి వచ్చాను అందువల్ల సర్వీస్ 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 భారతదేశం యొక్క స్లోగన్ ఏంటంటే కషాయం కాషాయం కషాయం కాషాయం కషాయం అంటే వనమురితోనే మీరు తీసుకోవాల్సిన కాషాయం అనేది కాషాయం అంటే రంగు మనకి ఆ కాషాయం రంగు మీరు సూర్యుడు మొట్టమొదటి బాణుడు ఉదయించేటప్పుడు ఆ రంగు ఎలా ఉంటుంది కాషాయ రంగు అక్కడ మీరు ఏడు నిమిషాలు కనీసం పొద్దున్నే కానీ సాయంత్రం కానీ రెండు పోట్లుగా ఏడు నిమిషాలు తప్పకుండా అక్కడ నిలబడాలి ఆ భగవంతుని రంగు కూడా చాలా సార్ కరోనా 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 కరోనాకు భయపడడం వణికిపోతున్నారు ఆర్థిక వ్యవస్థలు నాశనం అవుతున్నాయి కరోనా వల్ల చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల దాకా దెబ్బతింటున్నారు సరే ఈ కరోనాకు వ్యాక్సిన్ కనుక్కుంటే రోగం వస్తుంది రేపు పొద్దున ఇప్పుడు మనం ఇమ్యూనిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఈ వ్యాక్సిన్లు వీటి మీద కాదు దీనికి వ్యాక్సిన్ కనుక్కుంటారు ఆరు నెలలకు ఇంకోటి వస్తుంది మళ్ళీ అది కనుక్కోవడానికి ఆరు నెలలు మళ్ళీ లాక్డౌన్ చేయలేము మొత్తం వ్యవస్థ దెబ్బతిన్నపోయే పొజిషన్లో ఉంది దీనికి ఏంటి సార్ పరిష్కారం ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు అన్ని మీడియా సోషల్ మీడియా అంతా ఏంటంటే పానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయటం అనేది చాలా చాలా దారుణమైంది భయం కల్పించడం అనేది జాగ్రత్త ఉండాలనే కానీ జాగ్రత్త పాటించడానికి జాగ్రత్త చెప్పాలి కానీ భయాన్ని తీసుకురాకూడదు భయం అనేది మనిషిని చంపేస్తుంది భయంతో ఒక మాటతోనే గుండాగిపోతున్నాయి మీకు ఇవి మనసులో అవే చింతన జరుగుతుంటే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్ ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది భయం తాపము కోపము మోహము మదము మాత్సల్యము అహంకారం ఇవన్నీ ఇట్ క్రియేట్స్ ఏ ఆందోళన వాళ్ళకి నిద్ర కూడా పట్టదు నిద్ర లేకపోతే ఉంది ఇమ్యూనిటీ పోతుంది నీకు ఎలా ఏమని అడిగేవాళ్ళు బాగా ఆకలిస్తుందా బాగా నిద్ర పడుతుందా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నీకు ఇమ్యూనిటీ పెరగడానికి బాగా ఆకలి ఉండాలి ఆకలి లేకుండా ఏదో ఉందని తింటూ ఉండకూడదు అట్లాగే మీకు నిదరు కూడా పండుకోంగా నిద్ర వచ్చా నిద్రలో మళ్ళీ కళలు రాకూడదు ఏ వస్తే భగవంతుడికి సంబంధించి కళలు వస్తే పర్లేదు కానీ పూజ ఇవన్నీ ఈ ఏదో నిన్ను దోచుకున్నట్టుగా నీ ఆస్తికి పోయినట్టుగా నీకేదో జరిగిపోయినట్టుగా ఇట్లాంటివన్నీ కళలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ మనం ఇతరులని ఏదన్నా దోచుకునే ఆలోచనలు ఉంటేనో అనారోగ్యంగా ఉంటేనో అనారోగ్యంగా ఉంటే వస్తాం మనం ఎవరికైనా హింస చేస్తేనో మనం తీసుకునే ఆహారంలో అమృత ఆహారంగా మృతాహారం తీసుకుంటుంటేనో భాష మాట్లాడే మాటల్లో కూడా ఒక మాటకి ఎంత అద్భుతం ఉంటుందంటే నేను చిన్న ఎగ్జాంపుల్ దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే యమధర్మరాజుకే తెలియట్లా ఈ ఏం చేయాలా ఏంటి దీని పరిష్కారం ఏంటి యమధర్మరాజుకే తెలియనంత స్థితి ఎందుకంటే ఒక పండితుడు చాలా గొప్ప పండితుడు ఆయన సన్మానించాలని ఒక బ్రాహ్మణుడు ఇంటికి తీసుకొచ్చి మంచిగా భోజనం పెడదాం అని ఇంటికి పిలుస్తాడు ఇంట్లో పాలు పెరుగు ఇవన్నీ కావాలంటే అప్పుడు బయట నుంచి మంచి పాలు మంచి స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చేవాడు తనకు ఉండటం వలన వారిని తీసుకురమ్మన్నాడు భోజనానికి వచ్చారు శుభ్రంగా భోజనం చేశారు బ్రాహ్మణుడు ఎంతో ఆప్యాయంగా పిలిచిన పండితుడు చనిపోయాడు భోజనం తినంగానే చనిపోయాడు ఓకే జరిగింది ఏంటంటే ఏ పాలు ఏమి తీసుకొస్తున్నారో బుట్ట మీద తీసుకొచ్చేటప్పుడు పైన తల మీద ఆకాశంలో ఒక గద్ద ఒక పాముని నాగుపాముని దాని ఆహారం కోసం తీసుకెళ్తాను తీసుకెళ్తున్నప్పుడు ఆ నాగుపాము నుంచి ఆ విషం డ్రాప్ వచ్చి దింట్లో పడి ఇప్పుడు తప్పు ఎవరిది బ్రాహ్మడిదా పండితుడిదా తీసుకొచ్చిన పాలు తనకు తెలియదు అసలు దాంట్లో అవును తెలియదు రాజుకి ఏమైపోయింది సందిగ్ధ అవస్థలు పడిపోయాడు ఏమి ఎవరికి ఇప్పుడు శిక్ష ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఊళ్ళో ఒకడు ఉన్నాడు వాడు బ్రాహ్మణుడు పండితుని చంపేశాడు అన్నాడు ఇమ్మీడియట్గా ఖాతా ఖాతాలో వాడు పేరు పెట్టండి రా అన్నారు అంటే పాపం అనేది ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షం కానీ ఇంకో పక్షం కానీ ఇవన్నీ తెలియకుండా నిర్ణయిటం అనేది మాట అనేది అంత ప్రభావం చేస్తుంది చేసిన వాడు గద తను ఆహారం కోసం తను తీసుకుంటుంది తను తప్పించుకోవడానికి ఇది ప్రయత్నిస్తుంది కానీ ఎవడో బ్రాహ్మణుడు చంపేశాడు పండితుడిని అంటే ఆ మాటకి ఆ పాపం ఎవరిదంటే ఈయన ఖాతాలోకి వచ్చేసింది ఓకే అంటే మాటకి ఎంత మనం ఇతరుల మీద నిందేయటం కానీ ఇతరుల గురించి తెలియకుండా మాట్లాడటం కానీ చాలా మాట అనేది మనిషిని చంపేస్తుంది కూడా ఒక మాటతో మాటే మంత్రం అంటే మాట మాటలో అంత రావణాసు చూడండి అమ్మవారు సీతమ్మవారు తల్లి లాంటి సీతమ్మవారు కోరగాని కోరికలు పెట్టి మాట్లాడుతుంటే ఏమి ఆమె అంత స్థితిలో మానవత్వంగా జన్మించింది కాబట్టి మానవ సహజమే ఏమిటనే తెలియపెట్టడానికి తను ఉరేసుకోవటానికి ప్రయత్నించింది మాటతో అదే ఉరేసిన సమయంలో హనుమంతుడు మాటతో అక్కడ బతకాలనుకుంది చనిపోవాలనుకుంది కరెక్ట్ హనుమంతుడు ఒక మాటతో చనిపోవాలనుకుంది బతకాలని వచ్చేసి చూడండి ఉంది అట్లాగే స్నేహితుడికి మంచి జ్యూస్ ఇచ్చాడు జ్యూస్ ఇచ్చి ఆ జ్యూస్కి ఏం చెప్తున్నాడు దీంట్లో విషం కలిపాను అన్నాడు అన్నాడో లేదో వాడు కింద పడిపోవటం వామిటింగ్ చేసుకోవటం తిరుగుబడి చచ్చేటట్టు అయిపోయాడు మళ్ళీ నవ్వుతూ నేను జోక్ చేసానరా విషయం లేదన్నాడు ప్లీజాడు మాటకి యొక్క ఎంత అందుకనే మంత్రానికి చింతకాయలు అంటారు ఇది మాటలో ఆ పవర్ ఏంటి అనేది అనుభూతి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కరెక్ట్ సార్ ఇది ఇమ్యూనిటీకి మనం చాలా అవసరం ఏంటంటే మనం ప్రతి మాట ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటే ఇప్పుడు మీడియా కూడా అందరినీ నెగిటివిటీతో భయపెడతాం సార్ ఈ భయపెట్టడం అనేది అది ఇప్పుడు మీడియా అనేది ఏంటి వాళ్ళ స్ట్రైకింగ్ రేటు ఓన్లీ స్ట్రైకింగ్ రేటు ప్రజలు కూడా ఏం కావాల్సింది ఏంటంటే ప్రజలకు కూడా ఏదో ఒక ఎంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అనేది వేస్తే అది హైలైట్ ఎంతమంది వైరస్లో చనిపోయారంటే అది దానికి హైలైట్ ఎంతమంది వైరస్ నుంచి కాపాడబడ్డారో చెప్పారు అది దాని నుంచి దానికి అది విలువ ఉండదు సో ప్రజ తదా రాజా అన్నట్టుగా అప్పుడు యథా రాజా యథా ప్రజా అన్నట్టుగా మీడియాకు కావాల్సిందేంటి జనానికి ఏం కావాలి జనాలు ఏం చూస్తున్నారు ఎక్కువ దేనివలన స్ట్రైకింగ్ రేట్ పెరుగుతుంది ఈ భయంకరమైనవి ఏ అయితే ఉన్నాయో ఎందుకంటే మనం తినే ఆహారం అలాంటిది కాబట్టి దానికి ఆలోచనలు కూడా ఆ రాక్షసత్వం దానికి సంబంధించిన దాంట్లోకి కొంతమంది ఏదైనా చూస్తే చెడు అట అట్ట పెట్టుకుంటారు సీతమ్మవారిని చూస్తే అమ్మవారని పాదాలు అట్లా స్త్రీని అమ్మవారిలాగా అసీతమ్మార్లాగా చూస్తారు అదే చూపు వేరే వాళ్ళకి ఆ కోరిక వేరుగా ఉంటుంది ఈ ఆలోచన అనేది మన చేసే అన్ అయితే మన్ చేసే అగ్ని అయితే వాగ్ చేసే రస్ అయితే కూన్ ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధి అనేది మానవుడికి అది చాలా కావాలి ఇమ్యూనిటీ దెబ్బ తినకుండా ఉండాలంటే యోగా మెడిటేషన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇది అత్యద్భుతం యోగా మెడిటేషన్ మనం ఏంటంటే కొన్ని ఇంకా పూర్వజన్మ యొక్క ఈ లెక్కాచారాలు ఉండే చాలా కర్మలు దాని నుంచి వచ్చేవి అవి ఎంత ప్రయత్నించినా పోవు ఎంత ప్రయత్నించినా పోవు దానికి ఏంటంటే ఆ రోజుల్లో తపస్సు అని పెట్టుకున్నారు తపస్సు నువ్వు ఏదైనా తపస్సు చేయి తపస్సు చేయి ఆ తపస్సు ఘోరమైన తపస్సులు అవి పన్నెండు సంవత్సరాలు గోహలో ఉండిపోయి గోహలో అట్లా శ్రీ సద్గురు మారాయణ స్వామివారు పన్నెండు సంవత్సరాలు గోహలో ఉండి అన్నం ఆహారం ఎక్కడ దొరికితే తినటమే కానీ దొరకకపోతే పస్తు ఇలాంటి తపస్సు వలన వాళ్ళు ఏంటంటే ఈ వాసనలన్నీ పాత జన్మల యొక్క వాసనలన్నీ కడిగేసుకోవటం అది కడిగేసుకోకుండా మనం ముందుకు వెళ్ళాం మళ్ళీ జన్మ జన్మలు అవి వస్తూనే ఇంకా పెంచుకుంటున్నావా మనం తగ్గించుకుంటున్నాము ఇవన్నీటి దీనికి ఏంటంటే ఎప్పుడు అవి తపస్సు తపస్సు నుంచి యోగా యోగా నుంచి మెడిటేషను అట్లా ఒకటి 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 మనం ఇక్కడ ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి ఎలా ఎక్కిద్ది అంటారు అంటే మన మొట్టమొదట మన కాదు అసలు ప్రశాంతంగా రెండు నిమిషాలు కూర్చోవటం అనేది అది అలవాటు కావాలి ఇప్పుడు ఎవరికి ఉంది రెండు నిమిషాలు అట్లా హాయిగా అట్లా వ్యాపారాలు కానీ లేకపోతే ఈ కుటుంబానికి సంబంధించి కానీ తన మన ఇవన్నీ లేకుండా నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోమని కూర్చోమంటారు నువ్వేంటి నువ్వు నీలో ఏముంది నీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉండే ఈ సెల్స్ ఏం చేస్తూ ఉంటాయి ఇవి ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాయి ఎట్లా ఎగ్జాంపుల్ స్కూల్లో పిల్లలు టీచర్ లేనప్పుడు ఎలా ఉంటారు ఆడుకుంటారు ఆడుకోవటంలో వాడు లాగుతాడు వీడికి లాగుతాడు వీడి చేస్తాడు తెలియకుండా ఒకసారి గట్టిగా చెవు లాగుతాడు అది ఆడుకోవటంలో వీడు లాగటం వాడు లాగటంలో వాడు నా మీద లాగాలని లాగాడు ఇవ్వాలని ఫైటింగ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది ఫైటింగ్ ఫైటింగ్ ఇట్లా ఫైటింగ్ ఫైటింగ్ అదంతా గందరగోళంగా ఉంటుంది టీచర్ వస్తున్నాడు అని మాట వినపడంగానే ఏమైపోతారు సైలెంట్ అయిపోతారు మొత్తం ఎంతో క్రమశిక్షణ ఎంత క్రమశిక్షణతో అని కూర్చుంటారు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ మన సెల్స్ మీద కూడా మనం అబ్జర్వేషన్ అనేది టో నుంచి సహస్రారం వారికి అవేర్నెస్ అన్నది ఉండాలంట అది వాటి మీద దాని మీద ఆ మనసు ప్రతి అంగ అంగాలకి మనం వెళ్తూ ఉండాలి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్తుంటే అవి టీచర్ వస్తున్నాడు టీచర్ చూస్తున్నాడు అనేది అబ్జర్వేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీదే బికమ్ వెరీ వెరీ మన్ని ఇలాంటి రోగాలు రాని కూడా ఇదొకటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనమాట బాడీలను ఏదన్నా రాని సెల్స్ దే గెట్ రెడీ అదర్వైజ్ దే గెట్ కన్ఫ్యూజ్ ఆహారం ఔషధం మరియు ఆలోచన ఆలోచన ఈ మూడింటి మీద మాట మాట ఈ నాలుగింటి మీద పట్టు ఉంటే ఇమ్యూనిటీ వస్తుంది అవును దీంట్లో ఏమి లేకుండా ఏ ఆహారం లేకుండా గాలితో ఉంటూ కూడా వాళ్ళు నాట్ ఓన్లీ ఇమ్యూనిటీ శక్తి ఎంత శక్తి అంటే అది దేన్నైనా ఎదుర్కోగల శక్తి ఇటు ఫిజికల్గా ఇటు మెంటల్గా సోల్ కాన్షియస్లో ఉండేవాళ్ళు బాడీ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్ ఉండేవాళ్ళకి వాళ్ళకి ఇంకేం లేదు మనం జీత్ జగజ్జీత్ అది సింపుల్ మన జీత్ జగజ్జీత్ మనస్సును జయించిన వాడు జగత్తును జయించగలడు ఆ పవర్ వచ్చేస్తుంది ప్యూరిటీ 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 ఇందాక నేను చెప్పినట్టుగా శుచి సుచి 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 అనేది చాలా ఇంపార్టెంట్ సార్ అయితే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆధునికత పేరుతో ఇలా అయిపోతుంది కదా ఏంటి సొల్యూషన్ అంటే ఏం చేస్తే ఇప్పుడు ఎందుకంటే ఇట్లానే మనం బిహేవ్ చేస్తే ఇట్లనే అపార్ట్మెంట్లు కట్టుకుంటూ ఇట్లనే నాశనం చేసుకుంటూ ఇట్లనే అందరు కార్లు వాడుకుంటూ ఇట్లనే పొల్యూషన్ చేసుకుంటూ ఇట్లనే ఇండస్ట్రీస్ పెంచుకుంటూ వెళ్తే మీ మనవన్లు మనవరాల తరం ఏం ఉండదు సొల్యూషన్ ఏంటి ఏం చేస్తే మనం దాని నుంచి బయటికి రాగలుగుతాం వెరీ సింపుల్ సొల్యూషన్ వెరీ సింపుల్ మనం ఏంటంటే ప్రకృతికి అనుసంధానం ఉండాలి ప్రకృతికి దగ్గరలో ఉండాలి మనం ఉక్షరక్షిత రక్షత గో సంరక్షణ ఇది ఎక్కడి నుంచి సత్యమేవో జయితే రక్షిత రక్షత గో సంరక్షణ రక్షిత రక్షత ఇవన్నీ మన యొక్క దాంట్లో మనం ఇంట్లో ఉందనుకోండి ఇంట్లో ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మన కాంక్రీట్ జంగిల్లు కూడా మనం మార్చవచ్చు ఇప్పుడు ఉన్న మీకు ఇటు స్క్వేర్ ఫుట్ గార్డ్ని వర్టికల్ గార్డెనింగ్ హ్యాంగింగ్ గార్డెనింగ్ రూప్ గార్డెనింగ్ మీకు ఓటన్ని ఏంటి మేము సిటీలో చాలా మందికి మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం వాళ్ళకి కూరగాయలు వాళ్ళే పండించుకోవచ్చు ఇంట్లో బాల్కనీలో బాల్కనీలో మీకు ఏదంటే మీకు ఇప్పుడు స్టాండ్స్ ఉన్నాయి ఇట్లాంటి స్టాండ్స్ ఆ స్టాండ్లో మీకు ఇమ్యూనిటీ కావాలా ఇమ్యూనిటీ మీకు ఈ స్టాండ్స్ ఇస్తాం మీకు మస్ డోర్ రిప్లెంట్స్ సంబంధించిన ప్లాంట్స్ కావాలా వీటిలో మీకు మస్ రిప్లెంట్ ప్లాంట్స్ అన్ని నర్సరీలో ఉంటాయి మీకు అన్నీ స్టాండ్స్తో మీకు ఆ డెకరేషన్ బ్యూటీ కూడా వచ్చేటట్టుగా ఆ విధంగా డెకరేటివ్గా చేస్తాం మీరు గ్రీన్ హౌస్ చేస్తాం గ్రీన్ హౌస్లో మీరు హైడ్రోఫోనిక్స్ టైప్లో చేస్తాం మీకు ఇంకా మట్టి కూడా అవసరం లేదు ఓకే ఇంకా రెండోది ఈ పీట్ మాస్ ఇవన్నీ ఉంటాయి వీటితో పెరాలై పెరాలైట్ ఇవన్నీ ఇవన్నీ పెట్టేసి దాంట్లో మట్టి మీరు మూడు మీ మూడు సంవత్సరాల వరకు అది దాంట్లో మట్టి ఉండదు అన్నీ ఈ పోషక పదార్థాలు మనం వేస్తూ ఉంటాం అంత మీకు మూడు సంవత్సరాల వరకే కుండీని కది దాన్ని ఏం చేయాల్సర నీళ్ళు పోయడం అంతే జస్ట్ నీళ్ళు పోయిన నీళ్ళలో మనం ఏదైతే హైడ్రోఫోనిక్స్ సంబంధించినది ఈ గోమూత్రం గో పంచకవ్యం దీన్ని అది అప్పుడప్పుడు అది దాంట్లో వేస్తుంటే చాలు మీకు అద్భుతమైన ఇవన్నీ కూడా ఆర్గానిక్ అంటే మేము మాట్లాడే అందరికీ తెలియటానికి ఆర్గానిక్ అనే పదం వచ్చింది కానీ న్యాచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది అది కావాలి దాంట్లోనే న్యాచురల్ ఫార్మింగ్ కాకుండా మీరు మూసీ రివర్లోంచి మీరు ఏదైనా తిన్నారంటే ఈయనది సార్ ఇప్పుడు ఒకటి ఉంది సార్ అంటే ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నది కేవలం ధనికులకు మాత్రమే ఇది పేదలకు అందుబాటులో లేదు అని సమాజంలో ఒక భావన ఉంది దాన్ని మీరేమంటారు ఏముందమ్మా మీరు కాయ కష్టం చేయటానికి ఇప్పుడు రైతులు ఉన్నారు ఈరోజు రైతులకి ఎవరన్నా మనుషులు దొరుకుతున్నారా నాటేయాలంటే మనుషులు దొరకరు నూర్పిడి చేయాలంటే మనుషులు దొరకరు కోతకు పోయాలంటే మనుషులు దొరకరు ఈ స్థితి ఏమైందంటే ఈ మీరు లేబర్ అంటే లేబర్ ఈరోజు వాళ్ళు కూడా మన సినిమాలు సిటీలు రోడ్ల మీద తిరగాలి హీరోలు ఎక్కడ కనిపిస్తారో హీరోలు అప్పుడప్పుడు మన హీరో ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండాలి మన యొక్క వ్యవస్థ ఆ విధంగా మారింది కాయ కష్టం చేసి ఉండేవాళ్ళు పల్లెటూరులో ఎంత ఉంది అన్నది సామాన్యుడికి అందుబాటులో లేదు అది అది సామాన్యుడు అందుబాటులో మీకు విలేజ్లో ఉన్నారనుకోండి విలేజ్లో ఎందుకు అందుబాటులో లేదు కూడా వేసేది అప్పుడు మీరు మీరు మీలో మీలో మార్పు ఇప్పుడు వ్యవసాయ వ్యవసాయ కుటుంబం అక్కడ ఉండి అవన్నీ కూడా అవి ఇవి యూరియా వేయకూడదు కెమికల్ పెస్టిసైడ్స్ వేయకూడదు అనేది ఆ వినాదం అది రావాలి అది లేకుండా మనం చేసేదంతా రాక్షసు పనులు మనకి దేవతల యొక్క సంపదలు కావాలి మన దేవతలు అంటే ఏంటి ఎప్పుడూ ఎవనంగా ఉంటారు దేవతలు ఎందు ఎందుకు నివనంగా ఉన్నారు వాళ్ళు సోమలత అంటే సోమ రసం తీసుకుంటారు అంటే ఈ ఔషధుల యొక్క దీన్ని తీసుకుంటారు దానివల్ల వాళ్ళు అలా ఉండరు మనం కూడా అలా ఉండాలనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి శుచి శుభ్రత మడి ఏ అయితే మనం అనుకున్నామో ఇట్లా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటి నుంచి అది ఆల్రెడీ మనం ఋషులు చెప్పింది ఉంది దాన్ని నేను పాటించను కానీ నాకు స్వర్గం కావాలి నువ్వు నరకంలో ఉన్నావా నీకు తెలుసు నరకం నుంచి స్వర్గానికి రావాలి స్వర్గానికి రావాలంటే ఏంటి మనం తీసుకునే ఆహారంతోనే మొత్తం సైకిల్ అంతా ఉంది తీసుకునే ఆహారం మనం చిన్న పెద్ద లేబరు ధనవంతుడు ఇక్కడ ఈ భేదం లేదండి ఇదంతా కూడా మన యొక్క ఆలోచనల్ని మార్చుకుని ఆ కాంప్రమైజ్ అనేది కొన్ని కాంప్రమైజ్ కావాలి ఈ సినిమాలు అక్కడ కాంప్రమైజ్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అంతేగాని నాకు ఇక్కడ డాన్సులు పబ్లు డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తారు డబ్బులు లేని వాళ్ళు ఏంటి జస్ట్ హీరో ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చాడు సార్ ఇప్పుడు ఎట్లా ఉందండి సార్ మీరు చెప్తే నాకు గుర్తొస్తుంది ఇరవై వేలు జీతం చేసే ఎంప్లాయీ ముప్పై వేల రూపాయలు ఫోన్ పెట్టుకొని తిరుగుతుంటాడు అదే నాకు అర్థం కాదు వచ్చేది ఇరవై వేలు ఫోన్ ముప్పై వేలు ముప్పై వేలు కదండి నీకు ప్రతి ఒక్కరు మా దగ్గర లేబర్ కూడా వస్తారు కదా లేబర్ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది ఆ లేబర్ వాడు ఒకసారి నేను చూశాను గుండె తవ్వుతున్నాడు ఆ తవ్వేస్తే ముగ్గురు దాన్ని తీసుకెళ్ళి పోయాలి వీడు నేను అబ్జర్వ్ చేస్తుంటే అరగంట ఫోన్లో మాట్లాడుతూ వసే వీడంటాం అరగంట అట్లా మాట్లాడుతూ వసే వీడియోలో మాట్లాడివే వీడియోలో మాట్లాడవే నేను చూస్తాను వీళ్ళందరూ మా వాళ్ళు అంటారు ఇట్లా ఎలా అంటే లేదు మనం కాంట్రాక్ట్కి ఇచ్చామంటారు కాంట్రాక్ట్కి ఇస్తే ఇట్లా వాడికి ఎందుకున్నట్టు చేస్తున్నాడు ఎనిమిది గంటల పని రెండు గంటలతోనే వాడికి డబ్బులు ఇట్లా చేస్తారు మనం అనవసరంగా ఎక్కువ ఇస్తుంటే వాడికి అలా ఉంటుంది ఏదో ఒక మనం ఇట్లాంటివి ఏంటంటే హంగులు ఆర్బాటాలకి డబ్బులు తగ్గించుకొని కొంచెం ఖర్చైనా సరే ఆహారం ఆహారం మీద ఖర్చు పెట్టాలి అంటే ఇప్పుడు మామూలుగా మామూలు టమాటోలు కేజీ ముప్పై ఉంటే ఆర్గానిక్ ఒక అరవై ఉండొచ్చేమో అంటే అది కదండి మీరు పెప్సీ కోకు ఎంత అమ్ముడు పోతుంది ఇప్పుడు ఈ లిక్కర్ ఎంత అమ్ముడు పోతుంది వీళ్ళంతా ఎవరు లేబరే లేబరే కరెక్ట్ మీరు లిక్కర్ దగ్గర మీరు ఓపెన్ చేస్తే ఆ క్యూ కిలోమీటర్స్ నీకు దీనికి కరోనా వచ్చింది మరి దాని దగ్గర నువ్వు అంత పడిగాపులు కాస్తూ నీకు ఆ లెక్కలు తీసుకెళ్ళటంలో వాడు ఎన్ని అని నేను ఎదురు చూస్తున్నావు అంటే బాటిల్స్ నీకు అట్లాగే నీకు కోకు పెప్సీ నీకు బర్గరు పిజ్జాలు రోడ్డు మీద చెత్త చెదారం వీటిని ఎవరు తింటున్నారు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అది లేబర్ కూడా నీకు నీకు ఇంట్లో చక్కగా సద్దాన్నం తీసుకుంది ఏమైంది నీకు సద్దాన్నం తింటాం నీకు గట్ అనేది ద మెయిన్ జీర్ణకోశం పేగులు అది కానీ బాగుంటే అంత బాగుంటుందని అది ఇమ్యూనిటీని నువ్వు ఏమైనా ఇమ్యూనిటీకి ఈ ఇది గంజంటం దాన్ని మనం రోజులు రోజులు మీరు పులిసి నాకు తీసుకునేది అంబలి ఈ అంబలి ఉంటే నీకు లోనన్నీ బ్యాడ్ బ్యాక్టీరియాస్ అన్నీ ఈ జీర్ణకోశంలో పోయి మంచి గుడ్ బ్యాక్టీరియాస్ని తయారు చేసి ఈ సప్త ధాతువులకి నువ్వు తీసుకునే ఆహారం వాటికి వెళ్తుంది లేకపోతే ఈ గట్ బాగాలేదనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంది గుడ్ బ్యాక్టీరియా లేదనుకోండి అదేం చేస్తుంది మేమైనా తిను అట్లా బయటికి వెళ్ళిపోతుంది కానీ నీకు బోన్స్కి వెళ్ళాల్సింది బోన్స్కి వెళ్ళదు బోన్ మ్యారోకి వెళ్ళాల్సింది బోన్ మ్యారోవ్కి వెళ్ళదు మనం రక్తానికి వెళ్ళాల్సింది రక్తానికి వెళ్ళదు మీకు సప్త ధాతువులు ఏమి ఉన్నాయో వాటికి వెళ్ళవు మీరు డి విటమిన్ ఎంత తీసుకోండి తింటా అంటారు మేము డి విటమిన్ ఇన్ని టాబ్లెట్లు తింటున్నామండి డి విటమిన్ ఇన్ని తింటున్నామండి మా కానీ డి విటమిన్ ఎప్పుడు లోపల ఉంటుంది బీ ట్వెల్వ్ లోప ఉంటుంది మీకు అన్నీ ఇవన్నీ ఎందుకు నీ వంట బట్టదు వంట బట్టాలంటే అమ్మళ్ళి ఓకే అమ్మళ్ళి రైట్ సార్ అయితే సార్ ఇప్పుడు అంటే చిన్న చిన్న లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి సింపుల్ థింగ్స్ అండి ఇవన్నీ మార్పు మార్పు మన ఆలోచనలో రావాలి రావాలి అంతేగాని అపార్ట్మెంట్లో మేము మొక్కలు పెంచలేకపోతున్నాయి ఇదంతా బద్దకమే ఇదంతా కూడా జస్ట్ నా అమ్మో మొక్కలు ఉంటే నాకు దోమలు వస్తాయి ఎవడేదో చెప్పాడు మసి పుసి చేయటం అంటే ఇదే దోమలు ఉంటుంది మొక్కలు ఉంటే దోమలు ఉంటాయి అనే ఆలోచనలోకి వచ్చారంటే మన మొక్క తులసి కావాలంటే నీకు నర్సరీస్ దొరకపోతే నీకు మొక్కలు ఏ అయితే ఔషధలు ఉన్నాయో ఔషధులు మనం పెరట్లో ఉండాల్సినవి లేకపోతే మన లైఫ్ స్టైల్ ఏమవుతుందండి రోడ్లకి ఏ రోడ్లకు ఏ మొక్కలు ఉండాలో తిరిగిపోతే ఏ పార్కులో ఏ మొక్కలు ఉండాలి టెంపుల్స్లో ఏ మొక్కలు ఉండాలి టెంపుల్స్లో కూడా ఉండాల్సిన మొక్కలు ఉండలేదు కరెక్ట్ ఎక్కడ చూసినా మనం మసి పూసి మారేటికే చేసాం మార్పు అనేది ఈరోజు తప్పకుండా రాకపోతే భావి వాళ్ళు డెన్స్లోకి వెళ్ళాలి వాళ్ళు డెన్స్లోనే బతకాలి లైటు ఎయిరు ఇవన్నీ కూడా తగలకూడదు తగిలితే విషపూరితం అయిపోతుంది అంత కాలుష్యం చేస్తున్నాం మనం ఉండగాలి తర్వాత సార్ అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ కూడా మనుషుల్ని దెబ్బతీసిందని చెప్పచ్చా ఎందుకు మీరు ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కరోనా వచ్చింది ఇది ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు బయట ఇప్పుడు లిఫ్ట్ వెళ్తారు లిఫ్ట్ లో ఎలా వెళ్తారు మీరు దీంట్లో మీరు హాస్పిటల్లో చూడండి వంద ఫ్లాట్లు ఫ్లాట్ లో ఆ లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు ఒకళ్ళు 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 రాసుకోవటం ఒత్తుకుని నీకు మెట్రో ఉంది మెట్రోలో జనం హ్యాంగింగ్ బాంబే చూడండి బాంబేలో మెట్రో ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి రావడానికి ఈ ఈ ఈ శుచి శుభ్రత అనేది లేకుండా చేసుకున్నాం టెక్నాలజీ అనే పేరుతో మనం ఏదో హై టెక్నాలజీ వచ్చిందని మనం సంబరపడుతున్నాం మనం స్ప్రెడ్ షుడ్ స్ప్రెడ్ హైదరాబాద్ వై షుడ్ గో ఫర్ ఐ రైజు ఇప్పుడు ఏ అయితే పెద్ద సిటీస్ అంటున్నాము క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నాము అక్కడే అన్ని ఈ రోగాలన్నీ మీరు ఢిల్లీ ఉంది క్యాపిటల్ అంటున్నాం వాట్ ఇస్ మీన్ బై క్యాపిటల్ క్యాపిటల్ అంటే ఎలా ఉండాలి ఆదర్శింగ్ ఉండాలి బాంబే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏంటి మరి ఎంత దారుణమైన స్థితి ఈరోజు చైనా కంటే మీ పెరిగిపోయింది అక్కడ అమెరికా ఏదైనా కంట్రీ ఎనీ సిటీ టుడే జబ్బులకి ఎక్కువ ప్రాధాన్యం ఏంటంటే ఎక్కడ డెవలప్మెంట్ జరిగిందో అక్కడే ఇదంతా కరెక్ట్ పల్లెటూర్లలో లేదు ఎందుకుంటుంది అక్కడ మనల్ని తీసుకెళ్లి అక్కడ అంటిస్తే మనం అంటిస్తేనే కానీ లేకపోతే లేదు మీకు అక్కడ అంటిస్తే ఓన్లీ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్గా వస్తుంది రీసెంట్గా మా అపార్ట్మెంట్లో చూసా అయ్యో ఊరు వెళ్ళిపోతున్నాం సార్ అన్నారు ఎందుకంటే కరోనా టైంలో ఊరు వెళ్ళిపోతాం సార్ అక్కడ ప్రశాంతంగా ఇల్లు విశాలంగా ఉంటుంది ఊర్లో మా ఇల్లు ఇల్లుంటుంది ఎవరింటి ఆడుకోని ఉంటుంది ఆ డిస్టెన్స్ అవన్నీ మెయింటైన్ చేసేది దట్ ఈస్ ద విలేజ్ అట్మాస్ఫియర్ అలా చేసాం దాన్ని స్లోగా మనం ల్యాండ్ సీలింగ్ అని ఇవి పెట్టేసి మనం ఎక్కడే ఏం చేయకూడదు అది చేసుకుంటూ వచ్చాం మన పాలసీస్ అని ఫ్యూచర్లో అపార్ట్మెంట్ నుంచి నగరానికి దూరంగా వచ్చి ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది ఇండిపెండెంట్ కల్చర్ ఇప్పుడు ప్రగతి ఉంది మీకు ప్రగతిలో మీకు ఫిష్ పాండ్స్ ఉంటాయి మేకల గొర్రెలు ఉంటాయి ఆవులు ఉంటాయి ఈ కూరగాయలు ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటూ కూడా మనం మనం వెళ్ళి ఫిష్ని చూడాలంటే వెళ్ళి అక్కడ ఫిష్ పాండ్ దగ్గర కూర్చోవచ్చు అదే అక్కడ మనం మేకల్ని గొర్రెల్ని చూడాలంటే అక్కడికి వెళ్ళవచ్చు ఆవులను చూడాలంటే ఎద్దులను చూడాలంటే అక్కడికి వెళ్ళవచ్చు ఇదంతా అట్లా చూడటం వల్ల ఈ గ్రీనరీ చూడటం ఇది ఇమ్యూనిటీ ఇస్తుంది ఇమ్యూనిటీ అనేది ఇట్ ఈజ్ యువర్ నీకు ఎప్పుడు వ్యవహారాలు ఏ అయితే ఒత్తిడి వ్యవహారాల నుంచి కాసేపు అలా నువ్వు ఫ్రెష్ అయిపోయి మీదే తనవత్తం చెందుతు ఆ మామిడికాయ చూస్తూ ఆ సపోటాకాయ చూస్తూ ఆ పనసకాయ చూస్తూ ఆ ఆకులు ఆ బెర్డు ఆ కొమ్మలు ఆ గాలికి అట్లా ఊగటం ఆ శబ్దం ఆ కోయల ఇవన్నీ కూడా నీకు బటర్ఫ్లైసు ఇవన్నీ కనిపిస్తుంటే ఎలా ఉంటుందంటే ఆస్వాదించాం మీకు ఏదైతే ఇంట్లో భయంకరమైనవి లేకపోతే నీకు అదర్ కష్టాలు ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ మర్చిపోతావు కదా హండ్రెడ్ పర్సెంట్ అదే మనం మెడిటేషన్ అన్న తపస్సు అన్న మనం దాని నుంచి వ్యవహారాల నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటాం శాంతంగా ప్రశాంతత అనేది అది సార్ ఇప్పటిదాకా మీరు మొన్న కూడా ఇంటర్వ్యూలో ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడింది రెండు నిమిషాలు ఒకటి వృక్షాలు రెండు గోశాల గోశాల అంటే పక్షులు అన్నీ వచ్చేస్తాయి నేనేది వృక్షాలు అంటే అన్ని వృక్షాలు అన్ని వృక్షాలు ఇది గోవులు అంటే అన్ని జీవరాశులు వచ్చేస్తాయి దాంట్లో ఇది కామధేనువు సొరభి అత్యున్నతమైన మన దగ్గర ఎన్ని ఉన్నాయి సార్ ఆవులు ఆవులు మనకి డెబ్బై ఐదు ఉంటాయి దాంట్లో పొంగనూరు ఒంగోలు గిరి సాయివాల్ పాల్క ఇవన్నీ కూడా వేయే జాతులుగా గా జాతులు ఎద్దులు ఆవులు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి ఇక్కడ ఉంటాయి వెళ్ళి చూడచ్చు అక్కడ మనం వెళ్ళి చూడవచ్చు మన శంకర జాతి కాకుండా చూసుకోవాలి రైట్